మీ ప్రపోజల్స్ మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్? మాకు అసలు ఏ ప్రపోజల్స్ లేవు, చెప్పాను కదా మమ్మీ మా డాడీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ప్రపోజల్స్ లవ్ ఇలాంటివి లేవన్నమాట. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాతే లవ్. మీకు అంటే చైల్డ్హుడ్ నుంచి కాలేజ్ తర్వాత అంటే టెన్త్ స్టాండర్డ్లో టెన్త్ రేంజ్ తగినట్లు. సో నేను అనుకునేదాన్ని ఓకే అంటే ఎవరు హైర్ టాపర్ ఎవరు ఉన్నారో అబ్బా వీళ్ళు బాగా వీళ్ళు ప్రిపోజ్ చేస్తే బాగుంటుందేమో. ఓన్లీ టాపర్స్ అయితేనే అంటే సపోర్ట్ ఇస్తారు కదా ఎడ్యుకేషన్ లో, సో వాళ్ళు వాళ్ళు చెప్పకపోయినా వెయిట్ చేసేదాన్ని. అప్పుడు మీరే చెప్పాల్సింది అడ్వాంటేజ్ తీసుకుంటారు. అప్పుడు నువ్వే చెప్పావు చెప్పారా లేదా ఎందుకు మొత్తానికి లాస్ట్కి? నాకు ఎవ్రీ ఇయర్ టెన్త్ క్లాస్ లో టాపర్ సీరియస్లీ టైప్ టాపర్ చెప్పాడు. ఓకే అట్లా ఇంటర్ అంటే టాప్ టెన్త్ క్లాస్ అంటే నాకు ఎయిత్ నైన్త్ నుంచి ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుండని ఉండింది కానీ చిన్నపిల్ల అప్పుడు ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ లో తెలిసిపోయింది ప్రపోజల్స్. అప్పట్లో ఎయిత్ నైన్త్ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలో స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇది మరీ ఫస్ట్ టూ ఫస్ట్ జనరేషన్ అంటే మనకి ఆ టైంలో ఎయిత్ నైన్త్ స్టాండర్డ్స్ అంటే ఇంట్లో నుంచి ట్యూషన్ తర్వాత మళ్ళీ ఇంటికి ఎక్కడికి కూడా పంపించే వాళ్ళు కాదు కదా. సో ప్రపోజల్ ఏమైతుందంటే ఆ టైంలో మనకి ఎక్కువ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని అంటే మనకి ఇంకా ఏదో చెయ్యాలి, అరే ఏదో దాచేస్తున్నారు వీళ్ళు మనం ఏదో తెలుసుకోవాలి అన్న ఫీలింగ్తో మనకి ఏదో చేయాలని అని ఉండేది. ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువైంది ఏదో చేయాలని చేస్తున్నాను. సో మీరు ఇంట్లో చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిన సందర్భాలు ఫ్రెండ్స్తో కానీ? నేనైతే వెళ్ళాను, తను రోజు వెళ్తూనే ఉండదు అంటే చిన్నప్పుడు ఆ టైంలో మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియకుండా వెళ్ళింది. నేను ఇంటర్ చదువుతున్నాను, ఇంటర్ చదివే టైంలో కాలేజ్ కని చెప్పి వేరే ఊరు వెళ్తాము. ఊరికి వెళ్ళిపోయారా ఏకంగా? సూపర్, అందరం కలిసి ఇట్స్ లైక్ పిక్నిక్ లాగా. పిక్నిక్ అంటే ఆ రోజు వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వద్దు ఆడపిల్లలు ఎక్కడికి పోవద్దు ఏమొద్దు అది కాలేజ్ ఏంటో వీళ్ళేదో అట్లా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎలాగో ఛాన్స్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి చెప్పకుండా ఆల్మోస్ట్ వేరే ఊరు మీన్స్ అట్లా ఏం కాదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మనం ఇక్కడ నుంచి ఏ కుక్కట్పల్లి వెళ్ళినంత డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ ఒక బీచ్ ఉంది, సో బీచ్కి మామంతా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ బీచ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్కి వద్దామని చెప్పి నైట్ వచ్చాము 8 o'clock. నేను 8 o'clock వచ్చేసరికి అప్పటి వరకు ఫుల్ ఎంజాయ్ చేసేసాము, ఇంటికి వస్తున్నాం అనే ముందుకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్పాలి ఇంట్లో చెప్పాలి ఏం చెప్పాలి బేసిక్లీ అంతే కదా. ఇవాళ రేపు ఏముంది ఏదో ఒకటి చెప్పేస్తాం, అప్పుడు ఏం ఛాన్స్ లేవు కదా కాలేజే చెప్తాము. ఇప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఏదో ఒకటి చెప్పచ్చు అట్లా అది. సో ఇంకా వచ్చిన తర్వాత డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాకైతే. ఏం అనలేదా మరి ఇంత బాబోయింది, మా ఫాదర్ నన్ను ఇంక లోపలికి రానే లేదు. అవునా? ఇంకా చాలా అండ్ పనిష్మెంట్స్ బాగానే ఉండే నాకు. అన్ని పనిష్మెంట్స్ తీసుకుంటూ కూడా మీరు కాలేజ్ బంక్ కొట్టేసి ఇంకా చేసేసి ఎంజాయ్ చేసేసాను, ఇంకేం ఇంక రాదు. ఇంకేమో యాక్చువల్లీ ఇంక తర్వాత ఫ్యూ ఐ మీన్ నెక్స్ట్ 1.5-2 years మా ఫాదర్ హీస్ నో మోర్ ఇన్ దట్. సో అప్పుడు అనిపించింది, సో ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఆ టైంలో అనిపించింది. బట్ కొన్నిసార్లు అమ్మ హిట్లర్ లేడు ఇప్పుడు. సో మీ డాడీ మీరు హిట్లర్ లాగా ఫీల్ అయ్యారనమాట? అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఇంత టఫ్గా బిహేవ్ టఫ్గా ఉంచారు. సో ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద పెద్దగా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, కొంతమందికి ఇప్పుడు పెద్ద యాక్టర్స్ కూడా ఛాన్సెస్ లేవు, ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు అప్కమింగ్ అంటే మీది ఎట్లా ఉండబోతుంది ముందు ఫ్యూచర్లో? అంటే యాక్టర్స్ దొరుకుతాయి అనుకుంటున్నారా లేకపోతే ఇంకా స్ట్రగుల్ చేయాలి ఇంకా ఇంకా ఎఫర్ట్ చేయాలి? అది గాడ్ అంతే, అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే 2-3 serials చేసేసి పెద్ద మంచి పేరున్నా కూడా వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు మనకి అంటే క్యారెక్టర్స్ రాకు డ్రాప్ అవ్వలేదు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అయితే డ్రాప్ అయ్యి సో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే క్యారెక్టర్ రాకుండా కూడా ఉంటాయి. అంత పెద్ద సెలబ్రిటీ అయ్యండి రాకోకుండా ఉండడం అయితే మూవీ అయితే వదిలేయండి అది వేరే. అండ్ టీవీ సీరియల్స్లో అయితే ఎందుకు
వదులుకుంటారు. మంచి ఫేమ్ యాక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు రిపీట్ అయిన వాళ్ళే ఒకే సీరియల్లో ఉండే వాళ్ళే మూడు నాలుగు సీరియల్లు కంటిన్యూ అవుతూనే ఉంటారు. జనాల్లో కూడా ఏమనిపిస్తుంటే ఏంటబ్బా చూసిన ఫేసే చూడాలి అనిపిస్తూ ఉంటుంది ఊకే వాళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోలేకపోతున్నారు. కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అది వాళ్ళని అడగాలి మనం. అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా సో ఇందుకోసమే వాళ్ళు తీసుకోవట్లేదు? వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ప్యాడింగ్ ఆలోచిస్తారు. ఒకటి ఒక ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము అంటే వీళ్ళని ఇంత పెద్ద వాళ్ళని పెడితే ఓకే జనాలు చూస్తారని ఆలోచిస్తారు. కానీ ఆడియన్స్ కొందరు వేరే వేరే ఉంటారు కదా, ఏ ఎప్పుడు చూసిన ఫేస్లే చూసాలి అని ఇంకొందరు ఉంటారు. లేకపోతే వాళ్ళు కూడా ఈవిడ బాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి ఇంకొందరు ఉంటారు. లేకపోతే వాళ్ళు ఇప్పుడు లైక్ చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ ఒకే సీరియల్లోని 3-4 ఒక సీరియల్ చేస్తున్నారు ఒక పర్సన్, ఆవిడే మళ్ళీ ఒక 3-4 సీరియల్స్ చేస్తుంది కంటిన్యూస్గా. జనాలకి ఎలా ఉంటుంది చూడాలా వద్దా అనిపిస్తుంది. బట్ క్యారెక్టర్స్ వేరియేషన్స్ ఉంటాయి కానీ చూసే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, చూడాలనిపించదు కదా. సో కొత్త వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అంటే అది మళ్ళీ వాళ్ళకే తెలియాలి. వెయిట్ చేస్తుంటారు కదా జనాలు కూడా కొత్త క్యారెక్టర్స్ కోసం, చూడాలి ఉండాలి చెయ్యాలి అని. మరి ఎందుకు సపోర్ట్ చేయరో అర్థం కాదు. ఒక రోజుకి మేము కూడా అలానే వెళ్ళిపోతామని ఏదో మేము గెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఉంటామని ఏదో కూర్చొని కలలు కంటా ఉంటాం. కలలు కనడమే జరుగుతుంది కదా, అదే దానికి ఒక్కొక్క స్టెప్ వేస్తూ వాళ్ళు ఇప్పుడు బేసిక్లీ మనం అనుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా సెట్లో కూడా ఏంటి వీళ్ళు ఎంత హెడ్ వెయిట్ చూపిస్తున్నారంటే వాళ్ళు కూడా మా స్టేజ్ నుంచే వచ్చారని వాళ్ళకి తెలుస్తుందో లేదో మరి తెలియదు. కానీ కొందరు ఉంటారు హెడ్ వెయిట్ చూపించే వాళ్ళు, ఇంకొందరు అయితే ఉండరు, చాలా క్లోజ్గా మాట్లాడతారు. పెద్ద ఆర్టిస్టులు అయినా కూడా ఫ్రీగా మాట్లాడతారు. ఇంకొందరు అంటే ఏంటి వాళ్ళతో ఏంటి మనం మాట్లాడేది అలాగే ఆలోచిస్తారు. బేసిక్లీ నాకు అలాంటి వాళ్ళంటే చాలా చిరాకు అనమాట. వాళ్ళు కూడా కింది నుంచి వచ్చారని వారికి అర్థం అవుతుందో లేదో మాకైతే తెలియదు. కానీ అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనే చెప్పాను కదా, అంటే లా కొట్టాలనిపిస్తుంది లేకపోతే పోతే పోనీ నాకు ఎందుకు ఇది అంతా అని అనిపిస్తుంది అలా ఉండద్దు అనిపిస్తుంది అంతే. అలా ఉంటే మా వెనుకలు ఉండే వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు కదా. లేకపోతే చెప్పాలనిపిస్తుందా మీరు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు, ఒకప్పుడు మీరు మా పొజిషన్లో ఉన్నారు, మీకు అది గుర్తుందా లేదని అడగాలనిపిస్తుందా? మనం అంతా డైరెక్ట్గా అడితే మళ్ళీ అక్కడ అంటే మనసులో అయితే బయట చెప్పుకోలేదు. మనం ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ చేసుకుంటాం కానీ వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి చెప్తే నీకు అవసరమా అంటారు. మనం అయితే ఇప్పుడు ఏంటమ్మా అంటారు. కొన్ని అయితే అనిపిస్తుంది కదా, చాలా నాకు చాలాసార్లు అనిపించింది. అప్పుడు ఆ కోపం వేరే వాళ్ళ మీద తీసారా? బేసిక్లీ ఒక ప్రాజెక్ట్ అలానే స్టాప్ చేసుకున్నాను నేను. ఆహా, ఆ కోపంతో నాకు ఫ్రీగా ఉంటేనే నేను సెట్లో అందరూ ఫ్రీగా ఉంటేనే చేస్తాను అనమాట. లేదంటే నాకు చాలా ఇప్పుడు మనతో చేసే వాళ్ళందరూ డైరెక్టర్లు కాకుండా ఆర్టిస్టులు మనతో చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటేనే మనం చేయాలనిపిస్తుంది. లేకపోతే ఒక సీన్ జరిగేటప్పుడు వాళ్ళతో మనం ఎలా ఫ్రీగా మూవ్ అవుతాం అవ్వలేం కదా. బేసిక్లీ ఒక ప్రాజెక్ట్ అలానే వదిలేసుకున్నాం చేసి. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా అన్నారా యాటిట్యూడ్ ఉంది అమ్మాయికి ఇంత యాటిట్యూడ్ చూపెడుతుంది అమ్మాయిని తీసేయండి, లేకపోతే మీకు మీ ఫేస్ మీద చెప్పింది మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే లొకేషన్లో చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నేను ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు, నాకు ఎవరు చెప్పారు, నేను చూపించాను కూడా బేసిక్లీ యాక్టర్. మీరేమన్నా ఫేస్ చేశారు? మా ఆయన ముందు చూపిస్తాను, మా ఆయన చెప్తాను చాలా యాటిట్యూడ్ ఉంది అంటే. లొకేషన్లో బాగా అంటే పద్ధతిగా ఉన్నట్టు లేకపోతే చిల్డ్ అవుట్ అయిపోతారా? పద్ధతిగా అంటే ఏం చేయను, నా వల్ల అసలు ఉండదు. నేను చెప్పాను కదా బేసిక్లీ చాలా ఇదిగా ఉంటాను అనమాట. ఎవరు కొత్త పాత నాకేం ఉండదు, సెట్లోకి వెళ్ళిపోయినామా అందరికీ హాయ్ హాయ్ చెప్పామా, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటా. ఈవెన్ లైట్ మైండ్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు అందరితో జ్యూయల్గానే ఉంటాను అనమాట నేను. సో నాకు అంతా అట్లా ఏమి ఉండదు, బాగానే ఉంటాను. అంత బాగానే ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగారనుకో కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలన్న అమ్మాయికి, వాట్ యు సే? చెప్పాను కదా తెలుసుకో ఉంటావమ్మా అని చెప్తాం, చెప్పేది చెప్తాం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఓకే నీకు డన్నా రావాలా వచ్చి అన్నిటికీ రెడీయా అంటే రెడీ అంటే వచ్చి లేదు నేను అలా చేయను ఇలా చేయను అంటే ఓకే లైట్ తీసుకో అయిపోయింది అంతే. మనం సజెషన్ అడిగింది ఇస్తాం, ఓకే తా రావడం రాకపోవడం తన ఇస్తాం. బేసిక్లీ అదే చెప్పా కదా, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే ప్యాషన్ కోసం వస్తారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వస్తారు, ఎందుకంటే ఐ నో దట్ నాకు తెలుసు వాళ్ళు ఇంకా ఏం చేయలేకో లేకో ఎప్పుడు చదువు ఉండదు వాళ్ళకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నిటికీ వదిలేసుకొని రావాలనుకుంటే డెఫినెట్గా అమ్మాయిలు వస్తారు యాక్టింగ్ మీద.
లేదు నాకు చదువు ఉంది నేనెందుకో ఇండస్ట్రీలో ఇలా ఉన్నా కూడా నేను వెళ్ళాలి అనుకుంటా చూసా, వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇండస్ట్రీకి రాదు. ఇంకా ప్యాషన్ అనుకుంటే పాష్ అనుకున్న అమ్మాయిలు అయితే చెల్ల ఇదంతా కామన్ ఈ టైం ఈ జనరేషన్లో అనుకుంటే అన్నిటికీ వచ్చేస్తారనమాట. ఎస్ అని చెప్పారు, నో అని చెప్పరు, నీ లక్ని ట్రై చేసుకో అని చెప్తారా? అంతే, నువ్వు అని చెప్తే అమ్మో ఈవిడ నాకంటే ఇదిగా ఉంది ఎక్కడ నేను ఎదిగిపోతాను అని చెప్పి అందుకని నన్ను వద్దంటుంది. అలా ఉంటాయి కొన్ని కొన్ని థాట్స్, కొందరు వింటారు. నన్ను చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చెప్పాను ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. ఆయన కూడా మళ్ళీ రిపీట్ అవుతారు, ఏమైనా క్యారెక్టర్ ఇప్పిస్తారా అంటే నేనే ఇంకా ఇక్కడ ఉంటే అది అన్నీ అడుగుతారా అనుకుని లైక్ తీసుకుంటాను. మీకు ఇండస్ట్రీలో బెస్ట్ కాంప్లిమెంట్? కాంప్లిమెంట్ అంటే చాలామంది చెప్తుంటారు మీ ఐస్ బాగున్నాయని. ది బెస్ట్ ఇంకా అది ఒకటి అంటే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి కానీ మీకు ఆర్టిస్ట్ దగ్గర నుంచి అదే అంటే నీకు చెప్తుంటారు చాలామంది నువ్వు యాటిట్యూడ్ చూపించావు అందరితో ఫ్రీగా ఉంటావు. బేసిక్లీ నేను మొన్న కూడా ఫస్ట్ డే షూట్కి వెళ్ళా అమెరికా అమ్మాయికి, అక్కడ అందరూ షాక్ అనమాట. ఎవరైనా నేను ఎలా అంటే ఒక సెట్లోకి వెళ్తే అది తెలియకుండానే లైక్ నేను ఏమన్నా ఒక ఐస్ క్రీమ్ కానీ ఒక కూల్ డ్రింక్ కానీ ఇస్తే అందరికీ షేర్ చేస్తా, ప్రొడక్షన్ దగ్గర నుండి అందరికీ తీసుకొచ్చి ఇస్తా. అదేదో అందరూ నా ఫ్యామిలీ అన్నట్టు లేకపోతే ఏదో అన్నట్టు ఆ రోజు అంతా పార్టీ పార్టీ లాగా ఇస్తా అనమాట. మొన్న అమెరికా అమ్మాయిలో అలానే అయ్యింది. సో ఫస్ట్ డే వెళ్ళినందుకు పార్టీ ఇచ్చారా అంటే ఆ తర్వాత డైరెక్టర్ వెళ్ళి మేనేజర్తో చెప్పారంట. సో వాళ్ళు నాకు వచ్చి చెప్పారు మీ గురించి గుడ్ ఒపీనియన్ ఉంది డైరెక్టర్కి, బాగా ఫ్రీగా ఉన్నారంట, ఓకే అని చెప్పి చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అనుకున్నా. బేసిక్లీ అలానే ఉంటా అనమాట అందరూ నా అనుకుంటాం.